నేను మహా ప్రేమను చూపించి నీ పైన జాలుపడి నీ పైన కనికరముంచి నిన్ను నా బిడ్డగా చేసుకున్నాడు గనక నీకు పాపొంతిక పని లేదు దేవునామాని స్తోత్రం బిగ్గరగా చప్పలు కూడా దేవునామాన్ని అండి మనం కూడా మన జీవితాన్ని ప్రభువునకు అప్పగించుకొని మనం బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం రోమపత్రిక ఆరు అధ్యాయం పరమూడు వచ్చిన చదువుకుందాం మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించబాకండి దేవునామాని స్తోత్రం ఏమున్నాయి అవయవాలు చేతులు కాళ్ళు కండ్లు మూతి తలకాయలు ఏ ఉన్నాయి తలంపులు లోపలటువంటి గుండె లోపలటువంటి ఊపిరితిత్తులు లోపలటువంటి ఇంకా రకరకాలటువంటి అవయవాలు ఇవన్నీ కూడా దేని దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు దేవునామాని స్తోత్రం పాపానికి అప్పగించవద్దు మన పాపం కొరకు యేసు ప్రభు అప్పగించబడ్డడు గనక మన అతిక్రమాల కొరకు ఆయన అప్పగించబడ్డడు గనక మన దోష్యం కొరకు ఆయన అప్పగించబడ్డాడు గనక ఇక నుండి మన జీవితాల్లో ప్రభు మన స్థానములో మనకు బదులుగా శిక్షించబడ్డాడు గనక మనం ఏం చేయాలంటే మన అవయవాలన్నీ కూడా దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకుండా ఇప్పుడు మనం చాలా చూడండి అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకోండి అనుకోవాల వద్దా ఏమనుకోవాలని ఈ రోజున మేము సజీవులుగా ఉన్నామయ్యా దేవునామాని స్తోత్రం మేము చచ్చిన వాళ్ళ సంఖ్యలో లేము ప్రభువా మేము నీ బిడ్డలుగా మార్చబడి ఉన్నాం అనుకొని సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి దేవుని నామాని స్తోత్రం చెప్పండి ప్రార్థన చేస్తారా దేవా నా చేతులు నీతి సాధనాలుగా ఉండును గాక నా కళ్ళు నీతి సాధనాలుగా ఉండును గాక నా కాళ్ళు నీతి సాధనాలుగా అందరూ కూడా మీ యొక్క అవయవ భాగాలన్నీ నీతి సాధనాలుగా ఉండాలని ప్రార్థించండి నా నోరు నీతి సాధనంగా నీ మాట మాట్లాడడానికి నిన్ను సాక్షి ఇవ్వడానికి నిన్ను గురించి పాడడానికి నిన్ను గురించి ప్రసంగించడానికి నీ యొక్క ఉపదేశాన్ని అనేకలు బోధించడానికి నా సాక్ష్యాన్ని వివరించడానికి నా యొక్క నోరు నీతి సాధనంగా ఉండాలయ్యా భూతు మాటలకు సాధనంగా ఉండకూడదు దోష మాటలకు అపవిత్రమైన మాటలకి నారే రే గెలవాలని మాట్లాడే మాటలకి నీ నోరు సాధనంగా ఉండటానికి వీలు లేదు దేవు నామాని స్తోత్రం దేవుని యొక్క మాటలకి సాధనంగా నీ నోరు ఉండాలి దేవుని పనులకి నీ చేతులు సాధనంగా ఉండాలి దేవుని స్వార్థకి మన కాళ్ళు సాధనంగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి మన కళ్ళు సాధనంగా ఉండాలి దేవుని గురించి తలంపులు ఆలోచన కలిగి ఉండడానికి మన మెదడు మనలో మనలో ఉన్న జ్ఞానమంతా కూడా సాధనంగా ఉండాలి తలకాయలో పెండ కొంతమంది ఎవరికి పెండబొర్రలు లేవండి మంచి జ్ఞానాన్ని మంచి తెలివితేటలు మంచి ఆలోచన ఇచ్చాడు దేవుడు మన ప్రతి అవయవం కూడా నీతి సాధనంగా ఉండాలి ఏసయ్య నువ్వు నా కొరకు అప్పగించుకున్నావు గనక నేను నీ కొరకు నా అవయవాలన్నీ అప్పగిస్తాను ప్రభు అని ఈరోజు ప్రార్థించండి దేవు నామాని స్తోత్రం ఆయన శరీరములో ఆయన రక్తములో పాలుభాగస్థులమయ్యే మన జీవితాల్లో ఏసయ్యకు మన అవయవాలన్నీ కూడా అప్పగించాలి మన అవయవ భాగాలు తీసుకుని వెళ్ళి పాపానికి అప్పగించవద్దు తాగుడికి అప్పగించవద్దు వ్యభిచారు అప్పగించవద్దు దొంగతనాలకు అప్పగించవద్దు అపవిత్ర మాటలకు అప్పగించవద్దు శరీరంతో చేయకూడని దుర్మార్గ కార్యాలు చేయడకుని యొక్క అవయవాలు అప్పగించవద్దు నీ యొక్క భాగాలన్నీ అవయవ భాగాలన్నీ కూడా దేవునికి నీతి సాధనాలుగా వాడబడుగాక చాలా చక్కని మాట ఈ వాక్యం రా నీతికి సాధనములుగా ఉండాలని ప్రార్థించండి ఆలోచన చేత నన్ను ఆత్మ చేత నన్ను వాడుకుంటావయా